శృతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవం కేశవంబాదరాయణం సూత్రభాష్యకృత వందే భగవంతో నూట డెబ్భై ఒకటో భాష్యభాగం అయింది కారిక ఏంటంటే నేహ నానేతి చా నే నేహ నానేతి చా మాయాత్ ఇంద్రో మాయాభిరిత్యపి అజాయమానో బహుదా మాయయ జాయతే తు సహ అనే దాని భాష్యమైంది దానికి ఆ భాష్యానికి పూర్తి గౌడపాదుడి యొక్క హృదయం ఏమిటంటే శృతికి మాయా సృష్టియే అభిప్రేతం అని ఎడ్డింగ్ పెట్టారు అంటే అజాద్వయతత్వము శృతులలో నిశ్చితమైనది అనే దానికి ప్రమాణం ఏమిటి అజా అజా అజాద్వయతత్వమే శృతుల్లో నిశ్చితంగా చెప్పింది అనే దానికి ప్రమాణం ఏమిటి అంటే దానికి సమాధానం ఇది ఇచ్చారు ఏమంటే నిజంగా సృష్టి జరిగి ఉంటే నిజంగా సృష్టి జరిగి ఉంటే నానాత్వం అనేది సత్యమై ఉంటే నిజంగా నానాత్వం లేదని శాస్త్రం చెప్పడం కుదరదు ఎందుకంటే నేహ నానాస్తి కించనా అని బురధాన్యం నాలుగు నాలుగు పంతొమ్మిది ఇక్కడ నానాత్వము స్వల్పము కూడా లేదు అని బురధాన్యం నాలుగు నాలుగు పంతొమ్మిది అని ఈ శృతి కూడా చెప్తున్నది అందువల్ల ఆత్మైకత్వాన్ని తెలుసుకోవడానికి ఆక ఆత్మైకత్వాన్ని తెలుసుకోవడానికి కల్పితమైన సృష్టి కూడా అపరమార్థమే అవుతుంది సృష్టి అపరమార్థమే అవుతుంది పరమార్థం కాదు అందువల్ల ఆత్మైతత్వాన్ని తెలుసుకోవడానికే సృష్టి చెప్పింది కనుక అది అపరమార్థం అవుతుంది అందువల్ల ప్రాణ సంవాదము మొదలైనవి ఏవైతే చెప్పారో వాటిలాగే ఇది కూడా ఒక కల్పితమైన ఉపాయం మాత్రమే అంతే తప్ప నిజంగా సృష్టి అయిపోయింది అని చెప్పడానికి సృష్టి శృతులు కూడా రాలేదు అని నిశ్చయించాల్సింది ఉంది ఎందుకంటే ఇంద్రో మాయాభి పురురూప ఈయతే బురధాన్యం రెండు ఐదు పంతొమ్మిది ఇంద్రుడు మాయచేత బహురూపుడై కనిపిస్తాడు అని శృతుంది అపరమార్థవాచకమైన మాయ ఆ మాయా శబ్దాన్ని ప్రయోగించడం దీనికే సాధకమవుతుంది ఎందుకంటే అపరమార్థక వాచకమైంది కదా మాయ పరమార్థము కానిదే దాని పేరే మాయ అందువల్ల ఈ శబ్దాన్ని కూడా ప్రయోగించింది ఇంద్రో మాయా అని దానికి పూర్వపక్షి ఒక ఆక్షేపం చేశాడు వేదంలో మాయా శబ్దాన్ని జ్ఞానవాచకమై ప్రయోగిస్తుంది యాస్కుడు నిరుక్తంలో మాయావయునం అభిక్షేతి ఏకాదశ ప్రజ్ఞానామాని అని యాస్క నిరుక్తం మూడు తొమ్మిది అంటే జ్ఞానానికి ఇచ్చిన పదకొండు పేర్లలో బురదారణ్యంలో పన్నెండు పేర్లు చెప్పాడు ఇక్కడ పదకొండు చెప్పాడు యాస్కుడు చెప్పిన ప పదకొండు కదా పన్నెండు పేర్లు చెప్పాడు వస్తున్న తర్వాత ఏ పదకొండు పేర్లలో మాయా శబ్దం చేరింది ఆ పదకొండు పేర్లలో ఇక్కడ ఉన్నదానిలో మాయా అంటే అపరమార్థము అని ఎలా చెప్తారు పదకొండు పేర్లలో మాయా శబ్దం చేరుంది ఏ ఇలా ఉంటే మాయా అనే దాన్ని తీసుకుని అపరమార్థంని ఇక్కడికి ఎలా తీసుకో చెప్తారు పదకొండు పేర్లు ఉన్నాయి ఇంకోటి తీసుకోవచ్చు కదా ప్రజ్ఞ అంటే జ్ఞానమని తీసుకోవచ్చు కదా అని ఆక్షేపించారు ఆక్షేపిస్తే దానికి పరిహారం ఏంటంటే నాయన ఇక్కడ ఉన్న శబ్దము జ్ఞానవాచకమే ఉంది కరెక్టే అది కూడా పదకొండు పేర్లో ఉంది ఉన్నప్పటికీ కూడా కల్పితమైన ఇంద్రియ జ్ఞానములనే అక్కడ ఆ శబ్దంతో చెప్పింది ఇక్కడ జ్ఞానమనే శబ్దము అవిద్యా కల్పితని ఇంద్రియ జ్ఞానాన్ని అక్కడ చెప్పింది అందుకని ప్రధానమైన ముఖ్య జ్ఞానం అని చెప్పలేదు ఇంద్రియ జ్ఞానాన్ని అని చెప్పింది ప్రత్యేగాత్మ ఒక్కడే అయినా ప్రజ్ఞానగణమే అంటే తెలివి యొక్క గట్టియే అయ్యున్నా కూడా ప్రత్యేగాత్మ ఒక్కడే అయి ఉన్నాడు కదా ప్రత్యేగాత్మ ఒక్కడే అయి ఉన్నా ప్రజ్ఞానగణమే అయి ఉన్నా కూడా ఇంద్రియాల చేత ఉన్నటువంటి తెలివి అతని బాహ్య పదార్థాలే అన్నట్లు అంటే ప్రత్యేకత్మ ఒక్కడే అతను ప్రజ్ఞానగనుడే అందులో సందేహం లేదు అలా ఉన్నప్పటికీ కూడా అని అర్థం అన్న అలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇంద్రియాల చేత ఉన్నటువంటి ప్రజ్ఞ అంటే తెలివి అతనిని బాహ్య పదార్థాలే అన్నట్లు అతనికి అన్ని బాహ్య ఇంద్రియాలే బాహ్య పదార్థాలే అన్నట్లు అచై అచేతనమైనట్లు ఆ ఇంద్రియ తెలివి అచేతనమైనట్లు బాహ్య పదార్థాలేమో అచేతనమైనట్లు ఇంద్రియ జ్ఞానాలేమో చేతనమైనట్లు ఇలా శబ్దము స్పర్శ రూపము మొదలైన నానా భేదములు ఉన్నవాడై నానా రూపములతో అయిన శరీరేంద్రియ పరిచ్ఛేదమున్న అనేక జీవులు జీవులైనట్లుగా అతను ప్రజ్ఞాన గడువు అయినప్పటికీ కూడా ఇలా అనేక జీవులు అయినట్టుగా కనిపిస్తున్నాడు కనిపిస్తున్నాడు అది ఇంద్రో మాయాభి పురురూప ఈయతే బహురూపుడే కనిపిస్తున్నాడు అలా కనిపిస్తున్నాడు అనేక జీవులు అయినట్టుగా కనిపిస్తున్నాడు ఆ ఇంద్రియాలతో అందువల్ల ఈ అవిద్యామయమైన తెలివిని మాయా అనే శబ్దంతో పిలవడమైంది బహురూపుతో అలా కనిపిస్తున్నాడు కాబట్టి ఇంతే తప్ప పరమార్థమైన ఆత్మస్వరూపమే అయ్యున్న ప్రజ్ఞని ఏమీ ఇక్కడ మాయా అని పిలవలేదు నిజమైన ప్రజ్ఞది ఆ నిజమైన ప్రజ్ఞ కూడా ఒక్కటే అయ్యున్న ఇక్కడ మాయచేత అని బహువచనాన్ని ప్రయోగించినా కూడా ముందు వచ్చే వాక్య భాగంలో ఏం చెప్తుంది ఇక్కడ ప్రజ్ఞ మాత్రం ఒకటే ఉంది నిజమైన ప్రజ్ఞ ఒక్కటే ఉంది అలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాయచేత అని అన్నాడు కదా ఏ ఇంద్రో మాయాపి మాయచేత అని అన్నాడు కదా ప్రజ్ఞ ఒక్కటై ఉన్నా కూడా మాయచేతని బహువచనాన్ని బహురూప ఈయతే ఏ పురురూప ఈయతే అన్నాడు కదా అందువల్ల ఇక్కడ మాయచేత బహువచనాన్ని ప్రయోగించినా కూడా ముందు వచ్చే భాగంలో యుక్తాహ్యస్య హరయ శతాదశ అనించింది అంటే ప్రజ్ఞని ఆ ఈ ప్రజ్ఞుడి యొక్క గుర్రములు అని పిలిచాడు అక్కడ యుక్త హస్య హరయ ప్రజ్ఞని ఏమన్నాడు గుర్రములు అని పిలిచాడు పిలిచి అవి అనంతమలి ఉంటాయని చెప్పాడు అక్కడ చెప్పడం వల్ల మాయల చేత అనే మాటకి ఇక్కడ అవిద్యారూపమైన ఇంద్రియ ప్రజ్ఞల చేత అనేదే సరి అర్థం నిశ్చయించుకోవాలి అర్థమైందా ఇలాగే ఇంద్రియ ప్రజ్ఞల చేత ఈ ఆత్మ అనేది విషయముల ఆకారంతో అనేకమైనట్టుగా కనిపించినా కూడా ఈ ఆత్మ విషయముల ఆకారంతో అనేకంగా అనిపించినప్పటికీ కూడా అతని నిజమైన అజాద్వయ స్వరూపానికి ఎటువంటి హాని కూడా ఉండదని దాన్ని తెలపడానికి బృదానికి ఏం చెప్పింది రెండు ఐదు పంతొమ్మిది అం వై ఉంది అందులో అయ్యం వై వై దశ సహస్రాని బహుని చ అనంతా బ్రహ్మ అపూర్వం అనపరం అనంతరం అబాహ్యం అయమాత్మా బ్రహ్మ సర్వానుభూ ఇనుందా రెండు ఐదు పంతొమ్మిది ఇతడే ఇతడే అంటే ఆ పరమేశ్వరుడే ఆ పరమాత్మయే ఈ అనంతమైన గుర్రములని పిలిచే ప్రజ్ఞలు ఏమిటి అనంతలమలు దశ చ సహస్రాని బహుని చ అనంతాని చ అన్నాడు అంటే ఇతడే పరమాత్మే పది వేలు అనేకములు మరియు అనంతములైన గుర్రములు అని పిలిచే ప్రజ్ఞలు అని వేదం చెప్పింది అని చెప్పింది అటువంటిది అలాంటి పిలిచే ప్రజ్ఞలు అని ఆ మంత్రాని తర్వాత ఇలా వచ్చింది అది రెండు ఐదు పంతొమ్మిదే ఆ మంత్రంలోనే ఇది కంటిన్యూ అనమాట ఏ ఇంద్రో మాయాభి పురురూప ఈయత్ అని చెప్తూ దీని కంటిన్యూ బహురూపంగా అయ్యాడు బహురూపకంగా బహురూపమే కనిపిస్తాడు అని చెప్తూ అతడే ఆ కనిపించే అతడే పరమాత్మే పది వేలు అనేకాలు మరియు అనంతము అనే గుర్రములను పిలిచే ప్రజ్ఞలు ఈ బ్రహ్మము తదే తద్బ్రహ్మ అటువంటి బ్రహ్మము అపూర్వం కారణం లేనిది అనపరం కార్యం లేనిది అనంతరం లోపల లేనిది అబాహ్యం బయట లేనిది అయమాత్మా బ్రహ్మ సర్వానుభూ ఇచ్చనుశాసనం ఈ ఆత్మీయ అందరినీ అనుభవం చేత తెలుసుకుంటున్న బ్రహ్మము అని స్పష్టంగా ఆ మంత్రంలోనే కంటిన్యూస్గా వచ్చింది అప్పుడు మాయాబీ ఏమైంది ఇంద్రియ ప్రజ్ఞ తీసుకోవాలి అనంతాలు అవన్నీ చెప్పాడు కదా కనుక అజాయమానో మానో బహుధా విజాయ తైత్రి మూడు పదమూడు పుట్టుకలేనటువంటి వాడి బహు ప్రకారాలుగా పుడుతున్నాడు అని శృతి ఉంది కదా అక్కడ బహుత్వమయ్యే జన్మ అనేది మాయచేతనే అని తెలుసుకోవాలి ఆ మాయచేతనే అని తెలుసుకోవాలనే దాన్ని ఈ కారికలో మాయయాజాయతే తు సహ అన్నారు కారికలు మాయచేతనే అతను పుడతాడని అందుకే కారిక చెప్పారు అని ఇక్కడ అవధానార్థంగా తూ శబ్దము ప్రయోగించబడిందని కూడా తెలిపింది ఇందులో ఒకే వస్తువులో ఒకే వస్తువులో ఒకే వస్తువులో పుట్టకుండా ఉంటుంది బహురూపకంగా పుడుతుంది అని రెండు పరమార్థమే అవ్వవు కదా ఒకే వస్తువులో పుట్టకుండా ఉంటుంది బహురూపకంగా పుడుతుంది రెండు వస్తు రెండు పదాలు ఉండవు కదా ఒకవేళ అలా చెప్పింది అనుకోండి అలా చెప్పింది అనుకోండి అప్పుడు ఏమన్నారు అక్కడ భాషికాల్లో నిప్పు కూడా వేడిగా ఉన్నది చల్లగానూ ఉన్నది అన్నట్లు అనే దానివలే అయిపోతుంది దానివల్ల ఏమవుతుంది తనకి తానే విరుద్ధమైన అర్థాన్ని శృతి చెప్పింది అని కల్పించాల్సి వస్తుంది శృతికి అప్పుడేమవుతుంది అప్రమాణం అవుతుంది ఏదో చెప్పు పుట్టుక లేనిదా పుట్టుకు ఉన్నదా అని చెప్పాలి పుట్టుక ఉన్నది పుట్టుక లే పుట్టుక ఉన్నది పుట్టుక లేనిది అన్ను కుదరదు కదా రెండు చెప్పకూడదు కదా ఇది ఒకటే చెప్పాలి రెండు చెప్తే అప్రమాణం అయిపోతుంది అందువల్ల ఇలాగే ద్వైతాన్ని ఖండించడము ఆత్మ అర్జుడే అని అవధాన చేత ఒత్తి పలికి చెప్పడము ఇవి రెండూ కారణాల చేతనే కదా ఏకత్వాన్ని తెలుసుకున్న వారికి ఫలం చెప్పడం వల్ల ఇదే నిశ్చితం ఏకత్వాన్ని చెప్పిన వాడికి ఫలాన్ని చెప్తున్నాయి ఇలాగా సృష్టి జ్ఞానము ఏకత్వాన్ని తెలియచేయడానికి ఉపాయమని మూడు పదిహేళ్ళు చెప్పి ఉపాయ అవతారాయ అని చెప్పింది ఫలమేం చెప్పింది తత్ర కోమోహక శోక ఏకత్వం అను పశ్చాత్త ఏకత్వాన్ని తెలుసుకున్నవాడికి శోకము లేదు మోహము లేదు అని ఏకత్వ విషయంలో ఫలం చెప్పింది ఏ భేదాన్ని ఎలా అందించింది మృత్యోహ సమృత్యుమాప్ోతి ఏ ఇహ నానేవ పశ్యతి ఇక్కడ భేదం ఉన్నట్లుగా ఎవడైతే చూసి చూచేవాడు ఉంటాడో వాడు చచ్చిన తర్వాత చావుని పొందుతూ ఉంటాడు అని భేదజ్ఞానాన్ని అందించే శృతి మనసుకు తెచ్చుకోవాలి అలాగ శృతులు చెప్పుకుంటూ వచ్చారు సృష్టి దాని భేదాన్ని శృతి నిషేధిస్తుంది సృష్టి దాని భేదాన్ని శృతి నిషేధిస్తుంది ఎలాగా మంచి కారిక ఇది ఇరవై రెండవ రెండు ఇరవై రెండవ రెండు ఇరవై ఐదవ కారిక సంభవ ప్రతిషిధ్యతేన్వే కోన్వేనం జనేది కారణం ప్రతిషిధ్యతే సంభూతేరపవాదాశ్చ సంభవ ప్రతిషిధ్యతే కోన్వేనం ఏదితి కారణం ప్రతిషిధ్యతే ఇది కూడా ఉపనిషత్తుల్లో చెప్పిన దాన్ని మళ్ళీ కోట్ చేశారు బురదాడిని కోట్ చేశారు తైతిని కోట్ చేశారు ఇంకోటి ఏది కోట్ చేశారు ఇలాగ ఇక్కడ మళ్ళా ఈశావాస్య పరిశుద్ధి తీసుకున్నారు సంభూతిని సంభూతి ఉపాసనని శృతి కూడా నిందించి ఉండడం వల్ల పుట్టుకిని త్రోసిపుచ్చడమైంది అంటే పుట్టుకి అయింది ఇతనిని ఎవరు పుట్టించేవాడు కోన్వేనం జనయేదితి ఇతన్ని ఎవడు పుట్టించేవాడు అంటే ఎవడు పుట్టించగలడు అని అనే దాని చేత కారణాన్ని కూడా ఖండించడం అయిపోయింది అంటే కారణం కూడా లేదు ఆయన పుట్టించడానికి అనేది ఇక్కడ కారిక నూట డెబ్భై మూడో టాపిక్ అంధంతమంతి ఏ సంభూతి ముపాసతే ఇది ఈశావాస్యం మాధ్యందని శాఖ తొమ్మిదవ మంత్రం ఎవరు సంభూతిని ఉపాసన చేస్తారో వాళ్ళు అంధతమస్సుని ప్రవేశిస్తారు అంటే చీకటిని ప్రవేశిస్తారు ఇది సంభూతే ఉపాస ఉపాస్యత్వ అపవాదాత్ సంభవ ప్రతిషిధ్యతే ఇక్కడ ఎవరు సంభూతిని ఉపాసన చేస్తారో వాళ్ళు చీకటిని త చీకటి అనే తమస్సుని ప్రవేశిస్తారు అని ఈ మా ఈ మాధ్యని సాక తొమ్మిదో మంత్రం అని చెప్పి అని సంభూతిని ఉపాసన చెయ్యవలసినది కాదు అనే కదా అర్థం ఏ సంభూతిని ఉపాసన చెయ్యవలసింది కాదని చెప్పడం వల్ల సంభవాన్ని లేదని అంటుంది సంభవం అంటే పుట్టుక లేదని అంటున్నారు అనేది భాష్యార్థం వస్తుంది తర్వాత నహి పరమార్థత సంభూతయా సంభూత సంభూత తదవాద ఉపపద్యతే సంభూతి అనేది నిజంగా పుడితే సంభూతి అనేది నిజంగా పుడితి అంటే పుట్టినట్లయితే నిజంగా పుట్టినట్లయితే దాన్ని త్రోసిపుచ్చడం అనేది కుదరనే కుదరదు కదా నిజంగా పుడితే త్రోసిపుచ్చడం కుదరదు కదా నహి పరమార్థత సంభూతయాం అక్కడ పరమార్థ సంభూతయాం వారణాసి పాఠ పరమార్థత సంభూతయాం సంభూత తదవాద ఉపపద్యతే సంభూతి అనేది నిజంగా పుడితే దాన్ని తిరస్కరించడం అయితే త్రోసిపుచ్చడం అనేది కుదరనే కుదరదు కదా నిజంగా పుడితే అని భాష్యకారులు పెట్టారు అర్థమైందా దానికి ఆక్షేపం నను వినాసేన సంభూతే సముచ్చయ విధి అర్థి సంభూతి అపవాద ఇక్కడ సంభూతికి వినాశనానికి సముచ్చయాన్ని విధించింది కదా ఇక్కడ నను ఆక్షేపం ఆక్షేపం నను వినాశేన సంభూతే సముచ్చయ విధికి అర్థ సంభూతి అపవాద ఏమండి ఇక్కడ సంభూతికి వినాశానికి ఇక్కడ తెలియవలసింది ఏంటంటే సంభూతి అంటే దేవతోపాసన సంభూతి అంటే దేవతోపాసన వినాశం అంటే కర్మ ఆ దేవతోపాసన కర్మ అని తీసుకోవాలి అప్పుడు సంభూతి వినాశానికి సముచ్చయాన్ని విధించడానికి కదా సంభూతిని అపవాదం చేసింది అంటే సంభూతి ఒకటే ఒకటే సంభూతి ఒకటే ఉపాసన చేయకూడదు కర్మతో పాటు సముచయం అని చెప్పింది ఉపాసన ఒకటే చేయకూడదు కర్మ కూడా చెయ్యాలని జ్ఞానకర్మ అది కదా ఆ దృష్టితో కదా ఇక్కడ సంభూతిని అపవాదం చేసింది ఉపాసన ఒకటే చేయకూడదని కదా అని అంటున్నాడు చెప్పని సంభూతిని నిజంగా నిందిస్తే సంభవము అవుతుంది అన్నారు కదా సంభూతిని నిజంగా నిందించింది కాబట్టి అప్పుడు సంభవము అంటే పుట్టుకనేది మాయకమవుతుందని కదా మీరు చెప్పారు అయితే అలా లేదు ఇక్కడ ఆక్షేపడు అలా లేదు ఒక దానిని నిందించడం దేనికి అంటే మరొక దాన్ని విధించడానికి ఒక దాన్ని నిందించింది అంటే ఇంకొక దాన్ని విధించడానికి అనే న్యాయం ఉంది ఆ న్యాయం చేత సంభూతి వినాశం అంటే ఉపాసన కర్మ వీటిని ఒక్కొక్కటై చేసేదాన్ని నిందించింది నిందించి రెండిటిని చేర్చి అనుష్ఠానం చెయ్యాలని అభిప్రాయం చేత అది చెప్పింది అందువల్ల సంభూతిని నిందించడం లేదు ఇక్కడ ఒకదాన్ని చేస్తే నిందిస్తున్నది గుర్తుపెట్టుకోండి గురువుగారు అని సిద్ధాన్ని చెప్తున్నాడు ఒకదాన్ని చేస్తూ అందులో అలాగే వస్తుంది ఈ సంవత్సరంలో గుర్తున్నవన్నీ అని పూర్వపక్షి యొక్క భావం ఇక్కడ ఇచ్చిన శృతిని మాధ్యందిని పాఠం వల్లే అర్థం చేసుకోవాలి సంక్రాచల వారి ఈశావాస్య భాష శాఖ ఇవి ఆ మంత్రమంత్రం కానీ కొంచెం తేడా ఉంటుంది ఇవి మాధ్యందిని శాఖ దాన్ని గుర్తుపెట్టుకోవాలి అందుకే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే అంధం తమ ప్రభిశంతి ఏ సంభూతి ముపాసతే అని ఉంది కదా కాణమశాఖలో అంధం తమప్రభిశంతి ఏ అసంభూతి ముపాసతే అని వస్తుంది సంభూతంచ వినాసంచ ఎస్తత్వేదో భయగం సహ అని వస్తుంది అలాగ యథ అంధం తమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే ఈశావాస్య మాధ్యందిని శాఖ పన్నెండు అందులోనే అంతే బృధాన్యంలో ఎక్కువ కోట్ చేసేవి బృధాన్యం కానుశాఖ కాకుండా మాధ్యంది శాఖ కోట్ చేస్తాడు ఎక్కడ బ్రహ్మసూత్రాలు ఇక్కడ అలాగే చేస్తున్నారు భాష్యకారులు ఎలాగంటే ముందు మంత్రంలో ఎవరు అవిద్యని ఉపాసన చేస్తారో వాళ్ళు అదే ఆక్షేపడు చెప్తున్నారు ఎలాగంటే ముందు మంత్రంలో అంటే దీనికంటే ముందు మంత్రం వచ్చింది అందం తమ ప్రవిశంతి ఏ అవిద్య ముసతే అని వస్తుంది తర్వాత ఈ మంత్రాలు వస్తాయి అలాగే ఈ ముందు మంత్రాల్లో ఎవరు అవిద్యను ఉపాసన చేస్తారో వాళ్ళు అంధత్త అంధ అంధత్తమస్సుని ప్రవేశిస్తారు అంటే కట్టిక చీకటిని అంటే ఏంటి తత్వము తెలియని అనే చీకటిలో ప్రవేశిస్తారు అనేది అక్కడ అర్థం వస్తుంది అని ఈశావాస్య మాధ్యందని శాఖ పన్నెండు విద్యా అవిద్యల సముచ్చయాన్ని విధించింది అక్కడ విద్యాంచా విద్యాంచయస్తదు వేదో సహ అవిద్యయా అమృత్యం తీర్త్వా విద్యయామృతమస్మృతి అని చెప్తుంది అవిద్యమో ఏ లౌకిక వైదిక కర్మలనే కర్మల నుండి ఆ మృత్యు నుంచి దాటించి విద్య చేత దేవలోకం వస్తుంది విద్య 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 వల్ల అమృతం వస్తుందని అమృతం అంటే దేవలోకం పుణ్యలోకం అని చెప్తుంది అలాగా ఈ మంత్రం కంటే ముందు ఎవరు అవిద్యను ఉపాసన చేస్తారో వాళ్ళు చీకటిలో ప్రవేశిస్తారు అని విద్యా విద్యల సముత్యాన్ని విధించడానికి అవిద్య ఇక్కడ ఇందించింది అక్కడ అలాగో ఇక్కడ అలాగే కదా మరి ఇక్కడ అలాగే తీసుకోవాలి కదా అవిద్యను ఎవడైతే ఉపదేశ ఉపదిస్తారో అందరూ ప్రవేశిస్తా అంటే విద్యా విద్యల సముచ్చయం చెప్పింది ఇక్కడ కూడా సంభూతి వినాశనం రెండు సముచ్చయం చెప్పింది తీసుకోవాలి కదా దేవతోపాసన కర్మ రెండు కలిపి చేయండి అని చెప్తుంది సముచం అలా తీసుకోవచ్చు కదా అని అడిగాడు అడిగితే దానికి పరిహారం సత్యం ఏవా దేవతా దర్శన సంభూతి విషయస్ చ ఇది ఆనందగిరి పాటల్లో లేకపోయినా కూడా చకారం ఇక్కడ అవసరం అందుకే చ ఏ కర్మణ సముచ్చయ విధానార్థూ సంభూత్యపవాద ఆక్షేపకుడు మంచి ప్రశ్న సముచ్చయం చెప్పింది కానీ నిందించలేదని ఒకటి చేస్తే నిందించింది రెండు కలిపి చేయమని చెప్పింది అంతేగాని నింద అది ఇదేనా కాదు రెండు కలిసి చేయాలని దృష్టితో చెప్పింది అని చెప్పాడు కదా దానికి పరిహారం ఇస్తున్నారు ఏంటంటే నాయన సంభూతి విషయమైన దర్శనస్య ఇచ్చాడు సంభూతి విషయమైన దేవతోపాసన సంభూతి అంటే దేవతా సంభూతి అంటే ఏమిటి దేవతోపాసన ఆ దేవతా ఉపాసనని మరియు వినాశ శబ్దవాచ్యం కర్మని సముచ్యం చేసి అనుష్ఠానం చెయ్యాలని విధి చెయ్యడానికే సంభూతిని నిందించారు అని నువ్వు చెప్పావు కదా అద్భుతంగా చెప్పావు సత్యం ఏవ నిజమే అని ఒప్పుకున్నారు నిజమే నువ్వు చెప్పింది తథాపి అయినప్పటికీ తథాపి అయినప్పటికీ వినాసాఖ్యస్య కమణ స్వాభావిక అజ్ఞానప్రవృత్తి రూప మృత్యో అతితరణార్థవత్ కర్మ సముచ్చయ పురుష సంస్కారాగ ప్రవృత్తి సాధ్యసాధనయేషణ అతి తరణార్థత్వం అదయ్యా సముచ్చం చెప్పింది అనేది నిజమే ఒప్పించుకున్నావు దేవతా ఉపాసన అలాగే కర్మలు ఏ సంభూతి అంటే దేవతా ఉపాసన వినాశం అంటే కర్మ ఈ రెండు సముచ్చ అనుష్ఠం విధానం చేసిందని సంబుత్ని ఒకదాన్ని చేస్తే తప్పని నిందించిందని కరెక్ట్ అయిన చెప్పింది అయినప్పటికీ తథాపి వినాశము అని ఉంది కదా వినాశం అనే పేరుతో కర్మలు కదా చెప్పింది ఆ వినాశం అనే పేరు గల కర్మల్ని స్వాభావికమైన అజ్ఞానము చేత అయ్యున్న ఆ ప్రవృత్తి రూపమైన మృత్యువుని మృత్యువుని టెప్పని శాస్త్రవిహిత కర్మల్ని తెలుసుకునేవాళ్ళు కూడా లౌకిక కర్మలే కాదు శాస్త్రవిహితమైన కర్మలు కూడా ఆ వాళ్ళు కూడా స్వభావం చేత చేసే లౌకిక కర్మల్ని అంటే శాస్త్ర విహితమైన కర్మల్ని తెలుసుకొని చేసేవాళ్ళు వాళ్ళు మన వాటి ఎప్పుడైనా సన్నిటి కూడా పెడతాడు అందుకని పైన పెట్టుకున్నాడు ఇది చేసుకుని శాస్త్ర విహిత కర్మలు చేసిన తెలుసుకున్న వాళ్ళు మళ్ళా మనకి పుట్టుకతోటే స్వభావంగా వచ్చిన లౌకిక కర్మలు ఇక్కడ మృత్యు అని చెప్తున్నది ఒక్క లౌకిక కర్మలే మృత్యు అని కాదు వైదిక కర్మలు కూడా దాని అన్నాను కదా రెండూ మృత్యు అని చెప్తున్నది ఎందుకంటే దానివల్ల ఆ జనాలకి అనర్థమే అవుతుంది లౌకికమైన వైదిక కరమలైనా రెండు అనర్థకమే అవుతుంది ఎందుకంటే ఆ ఉద్దేశం దగ్గర చెప్తున్నాను అనమాట వినాశమనే పేరు గల కర్మల్ని స్వాభావిక అజ్ఞాన ప్రవృత్తి స్వాభావికమైన అజ్ఞానం చేత అయ్యే ప్రవృత్తి రూపమైన మృత్యువుని దాటడానికి ఎలాగైతే విధించిందో అలాగే అంటే స్వాభావికమైన కర్మల్ని దాటడానికి వైదిక కర్మల్ని ఆరోపించింది రెండు మృత్యువే స్వాభావికం అంటే లౌకిక కర్మల్ని దాట అది ఇచ్చేయడానికి వైదిక కర్మని ఇచ్చేసింది రెండు మృత్యువే అది గుర్తుంచుకోవాలి ఆ దాటడానికి ఎలాగైతే విధించిందో అలాగే దేవతా దర్శన అర్థమవుతుందా లౌకికమైన కర్మలు అది ఆ మృత్యువుని దాటడానికి వైదిక కర్మని ప్రతిపాదించింది ప్రతిపాదించింది అటువంటి మృత్యువుని దాటడానికి ఏ రకంగా అయితే అక్కడ విధించిందో కర్మని అలాగే దేవతా దర్శన కర్మ వీటి సముచ్య సముచియానుష్ఠానాన్ని పురుష సంస్కారానికి చెప్పింది ఇది పురుష సంస్కారాన్ని చెప్పబడింది ఏ అంటే కర్మ ఫలాలయందు రాగముతో అనురాగముతో ప్రవర్తించే సాధ్య సాధనాలు అనే రెండు ఏషణల రూపము యొక్క మృత్యువుని దాటడానికే విధించింది ఇక్కడ అంతేగాని ఇంకా వేరే రకంగా కాదు అంటే ఏంటి దేవతా ఉపాసన కర్మ ఈ రెండు సముచ్చయంతో మృత్యువుని పుత్ర విత్త కర్మలు అనే సాధన రూపమైన ఏషణలు మనుష్య పితృ దేవలోకము అనే సాధ్యం యొక్క ఏషణ అని ఈ రెండిటిని ముట్టు మృత్యువును దాటించడానికి ఇక్కడ విధిస్తుంది ఏది ఈ సముచ్చయాన్ని అర్థందా మృత్యువుని దాటడానికి అంటే రెండు ఏషనాలని దాటడానికి విధించింది ఇక్కడ ఏ రెండు ఏషన్ అంటే అర్థం కదా పుత్ర విత్త కర్మలు అదొక ఏషన అది సాధన రూపమైన ఏషన సాధ్యం ఏమిటి మనుష్య దేవలోకం ఇటువంటి మృత్యువుని దాటడానికి విధించింది అదేందా సముచ్చయం ఏవం హి ఏద్వయ రూపాత్ ఇక్కడ ఉండే ఎప్పుడే ఉంది మృత్యుని దాటడానికి విధించింది ఇక్కడ శాస్త్రీయ కర్మల్ని శాస్త్రీ లౌకిక కర్మలను కొట్టి వైదిక కర్మల గురించి అది చెప్పింది ఆ మృత్యుని దాటడానికి అందులో కర్మలు శాస్త్రీయ కర్మల్ని ఉపాసన ఈ రెండు చేసేవాడు వాటి యొక్క ఫలాన్ని కోరకుండా అనుష్ఠానం చేస్తే అని తీసుకోవాలి ఇక్కడ అది టెప్పడే కోరకుండా అనుష్ఠానం చేస్తే పురుష సంస్కారం ఉంటుంది కదా పురుష సంస్కారార్థస్య కర్మఫల రాగ ప్రవృత్తి రూపస్ అంటే పురుష ఇక్కడ పురుష సంస్కారానికి చెప్పబడింది చెప్ప చేయబడి చెప్పబడింది అన్నాం కదా అందుకని ఇక్కడ అర్థమైందా అందువల్ల ఈ రెండు ఎటువంటి కోరికలు కోరకుండా అనుష్ఠానం చేస్తే పురుష సంస్కారం ఉంటుంది అనే కారణం చేత అతన్ని అతన్ని అతనికి విధించిందే తప్ప కేవలం సముచ్చయానికే కాదు సముచ్చయానికే కాదు పురుష సంస్కారం కోసం కోరికనే మృత్యూ దాటడమే వాటికి ముఖ్య ఉద్దేశం బాగుంది కదా అందువల్ల అంధం తమ ప్రవిశంతి ఏ అవిద్యా ఉపాసితే ఇటువంటివి ఏవైతున్నాయో ఇక్కడ మృత్యు దాటడమే మృత్యం తీర్త్వా అని అంది కదా ఆ మృత్యం తీర్త్వా అన్నప్పుడు మృత్యువును దాటడానికి ఇక్కడ ముఖ్య ఉద్దేశం అందువల్ల సాధ్య సాధనలు అనే ఏషణాలు బురద ఒకటి ఐదు పదహారులో వర్ణించారు తర్వాత వస్తుంది ఇప్పుడు చెప్పాను కదా సాధనలు అంటే పుత్ర వ్యక్త కర్మలు సాధ్యములు అంటే మనుష్య పితృ దేవలోకం ఇది ఈ సాధ్య సాధన ఏషణాలు వాటిని దాట అవేవైతే ఉన్నాయో ఆ సముచ్చయము నిష్ఠ పురుష సంస్కారం గురించి చెప్పింది అందువల్ల వీటి యందు ఈ రాగముయందు ఈ ఏషను ఎందు రాగముయందు దాటడానికి అటువంటి మృత్యు దాని దాన్ని దాటడానికే పురుష సంస్కారం గురించి చెప్పింది ఏది సముచ్చయం ఏం హి ఏషణాద్వయ రూపాో అశుద్ధే విముక్త పురుష సంస్కృత సార్ ఈ విధంగా ఏషనాద్వయ రూపమైన మృత్యువు దైవం అన్నారు కదా ఏషణములు మూడు కదా ఇందులో రెండే ఏషనాద్వయం అంటే లోకేశన విత్తేషణ పుత్రేషణ ఉన్నాయి కదా మూడు కలిపి చెప్తున్నారు ఇక్కడ అందులో ఏషనాద్వయ ఈ ఏషనాద్వయ రూపమైన మృత్యు అశుద్ధు నుండి అటువంటి మృత్యు అనే అశుద్ధు నుండి విడుదల పొందితే విముక్త విడుదల పొందితే పురుష సంస్కృత సత్ పురుషుడు సంస్కారం పొందిన వాడు అవుతాడు యేషణాద్వై రూపమైన మృత్యువుని మృత్యువు అయ్యే అశుద్ధు నుండి విడుదల ఎవడైతే పొందుతాడో వాడు పురుష సంస్కారం పొందిన వాడు అవుతాడు అత మృత్యో తరణార్థ దేవతా దర్శన కర్మ సముచ్చయ లక్షణాహి అవిద్య అందువల్ల ఏమైంది ఈ మృత్యును దాటడానికి దేవతా దర్శనం దేవతా దర్శనం అంటే ఉపాసన ఆ దేవతా దర్శనము కర్మ వీటి యొక్క సముచ్యమనే అవిద్యను విధిస్తున్నది ఇక్కడ మృత్యును దాటడానికే కదా మృత్యువును దాటడానికి దేవత ఉపాసన కర్మ వీటి యొక్క అవిజ్ఞనే అవిద్యనే విధిస్తుంది ఇక్కడ అది విద్య కాదు అదా అందులో ఉపాసన అంటే ఉపాసన అనే పేరుకి విద్యను కూడా వాడతారు విద్యాంచ విద్యాంచ అన్నప్పుడు అవిద్య అంటే కర్మలు విద్య అంటే ఉపాసన అక్కడ చెప్తారు కదా అందువల్ల ఇది అవిద్యను ఇక్కడ విధిస్తున్నది అంతేకాని అది కాదు అని చెప్పడం అన్నమాట టిప్పణి విద్యాంచ విద్యాంచ వ్యస్తత్ వే వ్యస్తత ఉభయో విద్యాంచ విద్యాంచ వ్యస్తద్వేదో ఉభయసవిద్యయాయముత్యం తీర్త్వా విద్యయామృతమస్మృతి అనే శృతికి అర్థం చెప్పడానికి ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నారు దానికి ఇక్కడ అర్థం చెప్తున్నారు ముందు ఆ మంత్రం కొట్టేశారు కదా ముందు చెప్పిన దానికి దీనికి దీనికంటే ముందు అలా చెప్పింది కదా దీనికి ఇలా అర్థం ఉంది చెప్తామని అందువల్ల ఆ ముందు చెప్పిన దాన్ని తీసుకుని ఇప్పుడు అర్థం చెప్తున్నారు అందువల్ల అర్థమవుతుందండి అందువల్ల ఈ మృత్యువును దాటడానికి దేవతా ఉపాసన కర్మ అక్కడ విద్య అవిద్య అన్నాడు కదా విద్య అంటే దేవతా ఉపాసన అవిద్య అంటే కర్మ వీటి యొక్క అనే అవిద్యని విధించింది అక్కడ ఏవం ఏం ఏషణ లక్షణాత్ ఏషన లక్షణాత్ ఏవమేవ ఏషనా ద్వయ లక్షణ లక్షణ అవిద్యయా వారణాసి పాఠం ఏవమేవ ఏషనా లక్షణ విద్య కారి కాశీకా పాఠం కానీ ఏం ఏషణ లక్షణాత్ అలా కట్ చేయాలి చేస్తే అవిద్యయా అవిదయా అని పాఠం కంటే ఇది మేలు అవిద్యయా మృత్యో అతిర్ణస్ విరక్తనిషత్ శాస్త్రార్థ ఆలోచనపర నాంతరీయకీ పరమాత్మైక విద్యోత్పత్తి పూర్వభావి అవిద్యా అపేక్ష్య బ్రహ్మ విద్య అమృతత్వ సాధన ఏకేన పురుషేణ సంబమానా అవిద్యయా ఇది ఉచ్యతి అది అందువలన మృత్యుని దాటడానికి దేవతోపాసన కర్మ వీటి సముచ్యం అనేది అవిద్యను విధిస్తుంది అనేవి వి అవిద్యను విధిస్తుంది ఏవమేవ ఈ విధంగానే లక్షణ ఈ విధంగా ఏషినారూపమైన మృత్యువుని మృత్యువుని అవిద్య నుండి అవిద్య నుండి అంటే కర్మోపాస కర్మ ఉపాసన సముచ్చయము నుండి ఇప్పుడు అంతే కదా ముందు రెండు అవిద్య కదా అవిద్యను విధించింది అన్నాడు కదా అందువల్ల ఏషినారూపమైన మృత్యువుని మృత్యువుని అంటే అక్కడ కర్మ ఉపాసన సముచ్చయము నుండి దాటడానికి అతి తీర్ణస్య దాటడానికి విరక్తస్య విరక్తుడైన వాడు ఉపనిషత్తు శాస్త్రార్థ ఆలోచన పరస్య ఉపనిషత్తు శాస్త్రం యొక్క అర్థాన్ని మననం చేస్తున్న దానిలో తాత్పర్యం వాడికి ఉంటే ఉంటే పరమాత్మైక విద్య వాడికి పురుతుంది అన్నారు అతితీర్ణస్ విరక్తస్య ఉపరిష శాస్త్రార్థ ఆలోచన నా అంతరీయకి పరమాత్మైకత్వ విద్యోత్పత్తి విద్య పుడుతుంది ఏ పరమాత్మైకత్వ విద్య పుడుతుంది అంత బాగుందిరా పదం అందువల్ల ఏషనారూపమైన మృత్యువు మృత్యువిని అవిద్య నుండి దాటినవాడి విరక్తుడైన వాడు ఆ సముచ్చయం అనే అవిద్య నుండి దాటినవాడి దానివల్ల వాడికి ఏ కామం లేకుండా నిష్పంగా చేశాడు కదా అందులో అది అంటుకోదు కోరికలు వల్ల ఫలం అంటుకోదు అప్పుడు వాడు విరక్తుడైన వాడు స శాస్త్రం యొక్క అర్థాన్ని మననం చేసే దానిలో తాత్పర్యం ఉంటే వారికి పరమాత్మైకత్వ విద్య పుడుతుంది అవి పుడుతుంది పుట్టి అవస్థమై తీరు అవస్థమయ్యే తీరుతుంది పుట్టి తీరుతుంది అని అర్థం పుట్టే తీరుతుంది అని అని పుట్టే తీరుతుంది కనుక మొదట ఉన్న అవిద్య కంటే ఆ తర్వాత ఉండేది అమృతత్వ సాధనమైన బ్రహ్మ విద్య కూడా ఒకే వ్యక్తితో జతకో జత వల్ల అవిద్యకి సముత్యం అయిపోతుంది అందువల్ల రెండోది ఉపాసననే చెప్పాను అర్థం అని చెప్తుంది అర్థమవుతుందా మీకు ఇప్పుడు రెండు ఏదైతే చెప్పిందో ఒకటి విద్య ఇంకోటి అవిద్య అండి విద్య అంటే దేవత ఉపాసన అవిద్య అంటే కర్మ ఈ రెండు సముచ్చయం చెప్పింది రెండు అవిద్యే ఉపాసన నాకంటే దేవుడు అనేది అవిద్య కదా కర్మ అవిద్య ఈ రెండు అవిద్యే దేవతో ఉపాసన కర్మ ఈ రెండు ఏషనలు రెండు కర్మే ఇటువంటి ఏషన రూపమైన మృత్యు అది ఆ మృత్యువుని అవిద్య నుండి ఎవడైతే చక్కగా నిష్కామకర్మ చేత పురుష సంస్కారం కలిగి వాడు దాటిపోతే వాడు విరక్తుడవుతాడు అలాంటి విరక్తుడైన వాడు ఉపనిషత్తు శాస్త్రం యొక్క అర్థాన్ని మననం చేసే దాంట్లో తాత్పర్యం కలవాడవుతాడు అలా తాత్పర్యం కలిగిన వాడైతే పరమాత్మైకత్వ విద్య పురుతుంది అది తప్పక అవశమయ్యే తీరుతుంది కనుక మొదట ఉన్న అవిద్య ఏతతో విద్యాంచ అవిద్యాంచ అంధం తమ ప్రవిశంతి అవిద్యా అంధం తమ ప్రవిశంతి ఏ అవిద్య ఉపాసతే అవిద్య అంధం తమ ప్రవి అవిద్య అని మొదటి మంత్రం నువ్వు కోట్ చేసావు కదా పూర్వపక్షి ఆ అవిద్య మొదట చెప్పాడు ఆ అవిద్య కంటే మొదట ఉండే అవిద్య కంటే ఆ తర్వాత ఉండేది అమృతత్వ సాధనమైన ఇంకో తర్వాత ఉండేది విద్య అన్నావు కదా మొదటేమో అవిద్య ఆ అవిద్య తర్వాత ఉండేటటువంటిది అమృతత్వమైన సాధనమైన బ్రహ్మ విద్య అని కాదు ఇక్కడ ఒకవేళ ఆ అవిద్య కంట తర్వాత ఉండేటటువంటి అమృతత్వ సాధనమైన బ్రహ్మ విద్య ఒకే వ్యక్తితో జతకూడి ఉంటే అంటే సముచ్చయమై ఉంటే అవిద్యకి అయిపోతుంది అది అందువల్ల బ్రహ్మ విద్య అవిద్యకి సముచ్చయం అవ్వకూడదు ఏదవ్వాలి అక్కడ విద్య అంటే ఉపాసనకి సముచ్చయం అవ్వాలి కర్మ అందుకని ఈ కర్మ అని అవిద్యకి సముచ్చయం అవ్వకూడదు అది బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అనేది విరక్తుడు సబ్జెక్టు అది విరక్తుడి సబ్జెక్టు ఇది ఏషనల సబ్జెక్టు కనుక శాస్త్రం యొక్క అర్థాన్ని మనం చేసిన దానిలో తాత్పర్యం ఉంటే వారికి ముక్తి అయిపోతుంది జ్ఞానం కలిగేస్తుంది అంటే కర్మలు లేవు ఉపాసనలు లేవు అటువంటిప్పుడు అవిద్యతో కమ్యూనికేషన్ ఇచ్చి సముచయం పెట్టేది అది ఉపాసనా విద్య తప్ప అది బ్రహ్మ విద్య కాదు అత అన్యార్థత్వా అమృతత్వ సాధనం బ్రహ్మ విద్యా అపేక్ష నిందార్థ భవతి సంభూత్యపవాద అందువలన ఇక్కడ పది ఒకటి అవిద్య అనుష్ఠాన రూపం అవిద్య అనుష్ఠాన రూపం కర్మల కదా అనుష్ఠాన రూపం విద్య పరమార్థ జ్ఞాన రూపం ఇవి రెండు ఒక వ్యక్తిలోనే క్రమంగా ఉంటే అంటే సముచ్చయమే ఉండడం వలన సముచితమని చెప్పారే తప్ప ఒకే కాలంలో ఉంటుందనే అభిప్రాయం కూడా కాదు ఒకే సమకాలంలో కర్మ జ్ఞానం రెండు మెయింటైన్ చేయలేడు కదా రెండు మెయింటైన్ చేయలేడు చెయ్యలేడు ఎందువలన యదహరేవ విరజే తదహరేవ ప్రవరజే ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఇల్లు వెళ్ళి పెట్టి పొమ్మన్నాడు జ్ఞానం కలిగిన తర్వాత కర్మలు చేయలేడు లోకేషన్ ఆయ్చ విత్తచ్చ పుత్రేషన్ ఆయ ఏ కర్మ చేసినవి మురిట్లో చేరిపోతాయి ఏ ఉపాసన చేస్తా లోకేషన ఉత్తేషణ పుత్రేషణ ఈ మూడిట్లో చేరిపోతాయి మూడిట్ల ఈ లో కర్మలు చేరిపినప్పుడు వాడు ఏ ఉపాసన చేస్తాడు ఏ కర్మలు చేస్తాడు వాడు తెలిసిపోయింది కిం కరిష్యామా ఇందు సంతానం వల్ల నాకేం పని అని వెళ్ళిపోతాడు అందువల్ల పుత్రుడు లేకపోతే పున్నావ అని అంటారు జ్ఞానం అనుకుంటాడు నాకు నాకేం పని వెళ్ళిపోతాడు అది గొప్ప సబ్జెక్ట్ అందువలన ఇక్కడ అశుద్ధిని తొలగించడానికి అశుద్ధిని తొలగించడానికి కారణమైన సముచ్చయము వేరే ఒక ప్రయోజనానికి అయి ఉండడం వల్ల టిప్పణి అద్వైత జ్ఞానానికి ప్రయోజనం అవడం వల్ల వేరే ఒక ప్రయోజనం అంటే అద్వైత జ్ఞానానికి ప్రయోజనం అవ్వడం వల్ల అంటే అశుద్ధిని తొలగించడానికి కారణమైన సముచ్చయము ఈ సముచ్చయము వేరే ఒక ప్రయోజనం అంటే అద్వైత జ్ఞానానికి కారణమై ఉండడం వల్ల అమృతత్వానికి సాధనమైన బ్రహ్మ విద్య యొక్క పోలికి చేత బ్రహ్మ విద్యను పోలిక చేత సంభూతి యొక్క నింద కూడా నింద కొరకే వచ్చింది సంభూతి యొక్క నింద కూడా నింద కొరకే వచ్చింది అని అవుతుంది అర్థమందా అవుతుంది పన్నెండు పన్నెండు వచ్చింది అంటే సముచ్చయము బ్రహ్మ విద్య యొక్క దృష్టితో నిజంగా అవిద్యయ అని అర్థం సముచ్చయం కూడా బ్రహ్మవిద్య దృష్టితో నిజంగా అవిద్యయ అది పరమార్థం కాదు అది కేవలం సాధన బ్రహ్మ విద్య కోసం సాధన అనుష్ఠానం అందువల్ల ఆ దృష్టితో కూడా అది అవిద్యే బ్రహ్మ విద్య వచ్చిన తర్వాత ఆ సముచ్చయము బ్రహ్మ దృష్టితో అది అవిద్య అయిపోతుంది అందువల్ల అయ్యే ఫలము అమృతత్వము అందంతమస్సు అని ఉండేది నింద కోసమే నింద కోసమే చెప్పింది కనుక కనుక ఎందుకంటే నింద కోసం వచ్చింది నింద కోసమే వచ్చింది అని అవుతుంది అంటున్నాం అంటే ఎందుకంటే అది దానిలోనే తాత్పర్యం ఉన్నది కాదు తాత్పర్యం ఉన్నది అంటే ఫలమైన అమృతము అని చెప్పడానికి వచ్చింది కాదు ఆ మంత్రం ఆ అమృతం ఏంటి అమరం అమరం అని మరణం లేనిది అంటే స్వర్గం అమరం అంటే అమర లోకాలు స్వర్గం అది అక్కడ అమృతం అమరం కానీ అమృతం పుట్టుక లేనిది పుట్టుకెళ్ళినప్పుడు ఇంకా మృతం ఎక్కడిది అటువంటి అమృతం ఇది అది అమరం అక్కడ చెప్పింది అది అర్థం బాగుందా అందువల్ల అత ఏవ సంబూతే అపవాదాత్ సంబూతే అపేక్షకం ఏ సత్వమితి పరమార్థ సదాత్మైకత్వం అపేక్ష అమృతాఖ్య సంభవ ప్రతిషిధ్యతే అందుచేతనే ఈ రకంగానే సంభూతిని నిందించడం వలన సంభూతి యొక్క ఉనికి అపేక్షిక ఆపేక్షికమే అయింది ఆపేక్షకమే అయింది అంటే పోలిక ఆపేక్షిక అంటే పోలిక యొక్క అమృతము పరమార్థం అవ్వదు ఇది ఆపేక్షక అమృతం అది నిరపేక్షికమైన అమృతం కాదు అపేక్ష అంటే పోలిక అటువంటి అమృతము పరమార్థం కాదని అర్థం అందుచేత అతహా అందుచేతనే శంకరాచార్య చెప్పాడు ఇంకా అందుచేతనే ఏవ అందుచేతని ఒత్తి చెప్తున్నాడు అందుచేతనే ఈ రకంగానే సంభూతే సంభూతిని అపవాద అపవాదాత్ సంభూతే ఆ సంభూతిని నిందించడం వల్ల ఆ సంభూతి యొక్క ఆపేక్షకమేవ సత్యం అది ఆపేక్షకమై ఉన్నది ఆపేక్షకమైన సత్యం అంటే ఆత్మ ఆ సంభూతి యొక్క ఉనికి సత్యం అంటే ఉనికి అని చెప్పారు సజ్ సజన్స్ ఆ సంభూతి యొక్క ఉనికి అది సాపేక్షకమై ఉంది అంతేకాని పరమార్థం కాదు పరమార్థం కాదు ఇది పరమార్థ సదాత్మైకత్వం అపేక్ష అమృతాఖ్య సంభవ ప్రతిషిధ్యతే అందువలన నిజంగా ఉండే ఉనికి ఏది ఆత్మైకత్వం అటువంటి ఆత్మైకత్వం యొక్క దృష్టితో అమృతమను అమృతము అనే సంభవము లేదు పుట్ సంభూతి లేదని అర్థం అందువల్ల నిజంగా ఉండే ఆత్మైకత్వం యొక్క దృష్టితో చూస్తే దానికి అమృతమనే ఆ సంభూతికి లేదు ఆ సంభూతికి లేదు అని అర్థం అది పరమార్థం కాదది అందువల్ల ఆత్మైకత్వము దృష్టితో చూస్తే అమృతం అనే పేరు గల సంభూతి పుచ్చుతున్నాము వేదమంతలు చెప్పింది అమృతోని సంభూతంచ వినాశం చెయ్యద్ వేదో భయం సహ ఇలా చెప్తూ అమృతం శృతే వస్తుంది కదా ఆ అమృతం నిజంగా అది ఆత్మైక దృష్టితో చెప్పిన అమృతం ఇది అని సంభూ సంభూతిని ఆ అమృతం పేరుగా సంభూతిని సంబూతిని తోసిపుచ్చుతున్నాం అని చెప్పారు